ఏ కొత్త పనిని స్టార్ట్ చేయాలన్నా, అది ఉద్యోగమైనా, బిజినెస్ అయినా, పెళ్ళి అయినా, మనము ముహూర్తం అనేది చూసుకొని దాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటాం. దట్టు శుభ ముహూర్తాన్ని పండితుల దగ్గర, వారి దగ్గర పెట్టించుకొని మరీ ఆ కొత్త పనులని స్టార్ట్ చేయటం అనేది మనకందరికీ అలవాటే. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మనం పుట్టేటప్పుడు ముహూర్తం చూసుకొని పుట్టామా? నో. మనం చనిపోయేది ముహూర్తం చూసుకొని చనిపోతామా? నో. ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు కదా. కానీ మీరు అనొచ్చు, పుట్టేది మాత్రం మన చేతుల్లో ఉంది, ఈ మధ్య సీసెక్షన్ సిజేరియన్ చేయించుకుంటూ శుభ ముహూర్తాన్ని పెట్టించుకొని పుట్టచ్చు అని అనొచ్చు. ఎంత ట్రై చేసినా ఒక్కోసారి అది సాధ్యం కాదు. ఎప్పుడు పుట్టాలో అప్పుడే పుడతారు. కావాలంటే అడిగి చూడండి ఎవరైనా ముహూర్తం పెట్టించుకున్న వాళ్ళు. సో ముహూర్తమే లేకుండా పుట్టిన మనం, ముహూర్తమే లేకుండా చనిపోయే మనం ఈ మధ్య కాలంలో, అంటే ఈ జీవితంలో మాత్రం ప్రతి కొత్త పని స్టార్ట్ చేయాలి అన్నా, ఏది మంచి పని స్టార్ట్ చేయాలన్నా ముహూర్తాల వెంట పరిగెడుతూ ఉన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటూ ఉన్నారు? మీరే ఆలోచించండి. మీకు తోచిన ఆలోచన అది కరెక్టా కాదా అన్నది కామెంట్ సెక్షన్ లో కూడా తెలపండి. నా ఆలోచన అయితే మీకు చెప్తాను, మనము ఏదైనా కొత్త పని లేదా మంచి పని స్టార్ట్ చేయాలంటే దానికి ముహూర్తాల వెంట పరిగెడటం అవసరమే లేదు. మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా మనం ఇది చేయగలం అని అనిపించిందో, ఆ మూమెంట్, ఆ క్షణమే నీవు ఆ పనిని స్టార్ట్ చేయొచ్చు. ఆ క్షణమే శుభముహూర్తం అని నా ఒపీనియన్. నెక్స్ట్ టైం మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా శుభముహూర్తాల కోసం చూసుకోవాలి అంటే చూసుకోవచ్చు, కానీ దానిపైనే ఓవర్గా డిపెండ్ అవ్వకుండా మీరు ఎప్పుడు చేయాలి అని అనుకుంటే అప్పుడే స్టార్ట్ చేయండి. చెప్తారు కదా, రేపు చేయాల్సింది ఈరోజు చేయి, ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేయి, అప్పుడు నీకు సక్సెస్ అనేది లభిస్తుంది అని చెప్పి. సో ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటో తెలపండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.